ಹಲೋ ಆಲ್, ಹೇಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ನೋಡಿದ್ರ ಫುಲ್ ಮಳೆ ಬೀಳ್ತಾ ಇದೆ. ಇವತ್ತು ನಾವು ನಂದಿ ಹಿಲ್ಸ್ಗೆ ಹೊರಟಿದ್ದೀವಿ. ಸೊ ನಂದಿ ಹಿಲ್ಸ್ ಪಾರ್ಟ್ ಒನ್ ಇದು ತೋರಿಸ್ತಾ ಇರೋದು ನಿಮಗೆ. ಹಲೋ ಆಲ್, ಎಟ್ಲುಂಡಾರಂಡಿ. ಈರೋಜು ಮೇವು ನಂದಿ ಹಿಲ್ಸ್ ಪೋತುನವಂಡಿ. ನಂದಿ ಹಿಲ್ಸ್ಲೋದು ಇದು ಪಾರ್ಟ್ ಒನ್ ಚೂಪಿಸ್ತಾ. ಮೀರು ಪಾರ್ಟ್ ಒನ್ ಭಾಗంగా ఈరోజు మీకు ఫస్ట్ భోగి నందీశ్వర టెంపుల్ చూపిస్తానండి. ఇది ఒక 3-4 కిలోమీటర్లు అవుతుంది నంది హిల్స్ దగ్గర నుంచి. సో పార్ట్ వన్లో ఈ టెంపుల్ కవర్ చేసి దాని చుట్టుపక్కల అంతా ఎట్లెట్లుందో కవర్ చేస్తాము. ఇదే చూడండి, శ్రీ భోగ నందీశ్వర స్వామి టెంపుల్. చాలా పాత టెంపుల్ అండి, చాలా ఫేమస్ టెంపుల్. ఇదే ఎంట్రెన్స్, ఎంట్రెన్స్ చూడండి. అన్నీ మీకు 4 ద్వారాలు ఉంటాయండి, గుడి చుట్టూ ఒక రౌండ్ వేసుకుంటే మీరు. ఇది వన్ ఆఫ్ ది ఎంట్రెన్స్. సో దీంట్లో నుంచి పోతే చూడండి, అంత వెల్ బిల్ట్. అసలు అప్పుడులో మోస్ట్లీ భక్తులకి వండుకోవటానికి తిని కూర్చోవటానికి ఉండే ప్లేసెస్ అనిపిస్తుంది. హాయ్, ఎగిదీరా, ఎట్లున్నారు? మనం వచ్చేస్తామండి ఇప్పుడు శ్రీ భోగ నందీశ్వర స్వామి టెంపుల్ లోపలికి వచ్చేసినాము. ఇది చాలా పాత గుడి. సో ఫేమస్ గుడి అండి. చూడండి ఎంత గ్రీన్ లాను, అది ఇది అంత సూపర్బ్గా ఉంది. ఈరోజు మనం ఇది పార్ట్ వన్ భాగంగా, నంది హిల్స్ పార్ట్ వన్ భాగంగా ఈరోజు ఇది మొత్తం కవర్ చేసి చూపిస్తానండి మీకు. చూసేయండి, భలే బాగుంది. అసలు మేము రాగానే ఇక్కడ అసలు ఈ క్లైమేటు, ఈ ఎన్విరాన్మెంటు, ఈ లోపల గ్రీనరీ అంతా చూసి సూపర్బ్గా ఉంది. ఇది బెంగళూరు నుంచి మీకు ఒక 65 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో హాయిగా మీరు బెంగళూరు వచ్చినప్పుడు వచ్చేయచ్చండి ఇక్కడికి. ఇది వస్తే ఇది ఫస్ట్ చూసుకొని మళ్ళీ మీరు నంది హిల్స్ చూసుకుంటే సూపర్. ఇదే చూడండి, అప్పుడులో పాత కాలంలో బిల్డ్ చేసిన కోనేరు. ఎంత బాగా డిజైన్ చేసినా చూడండి, స్క్వేర్గా 4 సైడ్లు స్టెప్స్ ఉన్నాయి డౌను, ప్లస్ మెట్లు ఉన్నాయి కూర్చోటానికి. అప్పుడులో వాటర్ యూస్ చేసుకోవటానికి బిల్డ్ చేసిన కోనేరు. సూపర్బ్ ఉందండి, వెల్ బిల్ట్. ఇక్కడ నాగదేవతల్ని బాగా పూజిస్తారండి. ఏ నాగదేవత ఉందని పక్కన చెట్లు చూడండి, పాత చెట్లు. ఇవి రాగి చెట్లు అండి, పాత చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి. దీని లోపల నుంచి పోతే మీకు గుడి లోపలికి పోతాం మనం. గుడి లోపలికి వెళ్ళిపోయి మనం దేవుణ్ణి దర్శించుకుందాం రండి. లోపల నందీశ్వరుడు ఉంటారు, నందీశ్వరుని దర్శించుకొని చూసేద్దరు రండి మాతో పాటు వచ్చేయండి. గుడి అంతా లోపల ఇలా ఉంటుందండి. వీడియో తీస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, చాలా మంచిగా అనిపించింది, చాలా చల్లగా ఉండింది, చాలా బాగుంది. గుడి మాత్రం పురాతన కాలం గుడి అండి. దేవుణ్ణి దర్శించుకుందాం. నందీశ్వరుడు ఫస్ట్ నంది అండి, నంది ఎదురుగా శివుడు ఉంటాడు. నేను నంది చూపిస్తున్నాను చూడండి, ఇది శివుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జూమ్ చేసి చూపించాను, చూసారా ఇలా ఉంటుందండి గుడి అంతా. చాలా బాగా దర్శనం అయింది, చాలా బాగా కనిపించాడు దేవుడు, చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా మీరు నాతో పాటు చూశారని అనుకుంటున్నాను. శివుని చూశారు కదండి, ఈ పక్కలో ఉమామహేశ్వర స్వామి ఉన్నాడండి. దర్శనం మంచిగా అయింది, వీడియో తీద్దాం అనుకున్నాం, తీనిలేదండి. నంది చూడండి ఎంత పెద్దగా కనిపిస్తున్నాడు, చాలా బాగుందండి. చాలా అసలు ఎంత మంచి కట్టారో గుడి, ఎంత పురాతన కాలం గుడి అండి. చాలా బాగా అనిపించింది, మంచిగా దర్శనం అయింది. నవగ్రహాలు ఉన్నారండి అక్కడ.
ఫుల్ గుడి అంతా మీకు చూపించాను. కోతులు మాత్రం భలే ఉన్నాయండి. ఇట్లా ఉంది, చాలామంది వచ్చారండి. చాలా పెద్ద గుడి, చాలా బాగా ఉంది. మీరు కూడా మాతో పాటు చూసేయండి. నాగమణ స్వామి నందీశ్వర అమ్మవారు అండి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాము. గిరిజాంబ సన్నిధి అంటండి. చాలా బాగున్నారు గిరిజమ్మ అమ్మవారు. అమ్మవారిని దర్శించుకోండి. ఇట్లా అమ్మవారిని దర్శించుకొని ఇట్లా గుడి చుట్టూ తిరిగానండి. చాలా బాగా మంచిగా అనిపించింది దర్శించుకున్న తర్వాత. చాలా హ్యాపీగా పీస్ఫుల్గా దేవుని దర్శనం అయిపోయిందండి. టెంపుల్ వ్యూ చూడండి, తర్వాత ఆ కొండ చూడండి. నంది హిల్స్ వెనకాల కొండ పైన బాగు అదంతా చూడండి. పోదాం మనం అక్కడికి కొంచెం తర్వాత. ఇదంతా గుడి చూడండి ఎంత బాగుంది. అసలు పాత పురాతన అండి. కంపల్సరీగా మీరు రావాలి ఇక్కడికి, మంచి ప్లేస్. నీళ్ళు చూడండి. కొండ చూడండి ఎట్లుంది. అప్పట్లో యూజ్ చేసే బావండి, మంచింది బావి. ఒకప్పుడు అసలు మన గుడి శ్రేష్టం చూడండి ఎట్లా చెక్కినారు మొత్తం. సూపర్ అండి. గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అసలు హాయిగా మనసు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవచ్చు అండి. అంత బాగుంది, సూపర్. బస్సులు అసలు ఈ పిల్లర్ చూడండి, అసలు హంపి టైపు. సౌండ్ అసలు లేదో తెలీదు కానీ పిల్లర్స్ భలే ఉందండి. అసలు వచ్చేసామండి, దర్శనం చేసుకొని అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి బయటకు వచ్చిన వ్యూ అండి. బయటకు వచ్చిన తర్వాత అదే టెంపుల్ ముందు నిల్చున్నాం కదా, ఆ వ్యూ ఇది. వీరభద్రస్వామి
ఒకప్పుడు రథం చూడండి, అసలు చక్రాలతో గాన్లు కానీ ఆ స్ట్రక్చర్ కానీ ఆ డిజైనింగ్ చూడండి, అసలు ఎంత బాగుంది. అసలు చక్రాలు చూడండి, ఎంత ఎంత పెద్దవి చూడండి గాన్లు. అసలు ఆ గాన్లు ఎంత పెద్ద అంటే మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ఆల్ ఒక 7 feet ఉంటాయండి, 7 feet 8 feet ఉండాలా, అంత హైట్ ఉండే మంచి రథం. ఎప్పుడుదో పాత రథం అండి. అసలు హైట్ చూడండి, అసలు ఎంత హైట్ ఉన్నాడు. ఈ డిజైన్ చూడండి ఫ్రంట్లో, అసలు ఎంత బాగుంది రథం. అసలు డిజైన్ గుర్రాలు, దేవుళ్ళ బొమ్మలన్నీ, అసలు వుడ్లో ఇంత బాగా చెక్కొచ్చని తెలియదు అండి. చూడండి అసలు మార్వెలస్, వండర్ఫుల్. అసలు యాక్చువల్లీ మన ఏన్షియంట్ ఇది ఇంత సూపర్ అండి. అసలు యాక్చువల్లీ ఆ కార్వింగ్ కానీ ఆ డిజైన్ కానీ అప్పట్లో రియలీ హ్యాట్స్ ఆఫ్. అండి చూసేసినాము, ఇంకా బయలుదేరుతున్నాం. లాస్ట్ వ్యూ చూసేయండి, మొత్తం బాగుంది. అసలు ఫ్యామిలీతో మొత్తం వచ్చి చూడండి, అసలు భోజనాలు ఎట్లా చేస్తున్నారు. అసలు భోజనాలు భలే చేసుకుంటున్నాను, అంతా తెచ్చుకొని ఇంటి దగ్గర నుంచి. సూపర్ అండి, పెద్ద పెద్ద చెట్లు, రాగి చెట్లు. సో సూపర్ అండి. నేను కూడా ఎప్పుడు రాలేదు ఈ టెంపుల్కి. యాక్చువల్లీ ఇంత దగ్గర ఉన్నాను, ఇప్పుడు నంది హిల్స్ చూసినాం కానీ ఒకప్పుడు ఇక్కడ రాలేదు మేము. కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉందండి, ప్రశాంతంగా ఉంది. అసలు ఇంత మంచి ప్లేస్ మిస్ చేసినామా అనేసి. సో దిస్ ఈజ్ వెరీ గుడ్. క్లైమేట్ కూడా అంత బాగుంది, ప్లస్ ఈ గుడి, ఈ వాతావరణం చూడండి. అసలు గ్రీనరీ, పిల్లలు పెద్దోళ్ళు అంతా ఆటలాడుకోవచ్చు, అంతా బాగుంటుందండి. ఓకే, నెక్స్ట్ ఇంకా పదండి, నంది హిల్స్కి పోదాం ఇప్పుడు. ద్రాక్ష తోటలు చూడండి అసలు ఎట్లా ఉన్నాయో. ఈరోజు ద్రాక్ష తోటలో వెళ్ళడానికి ట్రై చేద్దాం. చామంతి తోటలకు వచ్చామండి. మనం వెళ్తుంటే నంది హిల్స్కి వెళ్ళే రోడ్లో ఈ తోట కనిపించింది, చామంతి తోట, ద్రాక్ష తోట, గులాబీ తోట కనిపించింది. ఈ ఫ్లవర్స్, ద్రాక్ష తోట మీతో షేర్ చేసుకోవాలనిపించి అక్కడ మధ్యలో కార్ ఆపేసి చామంతి తోటలకు వచ్చి గులాబీ తోటలకు వచ్చానండి. చాలా మంచిగా అనిపించింది ఫ్లవర్స్. బెంగళూరులో ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటాయండి, ద్రాక్ష తోటలు ఇవన్నీ. నేను మేము వెళ్తూ ఉంటే ఎప్పుడు కనిపిస్తే కానీ ఇంకెప్పుడు వెళ్ళలేదు. ఈరోజు పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి ఆ ఫ్లవర్స్ అంతా చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. చాలా బాగున్నాయండి ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్, చామంతి ఫ్లవర్స్ మంచిగా అనిపించింది. బాగా తోట నిండా ఉన్నాయండి ఫ్లవర్స్. సూపర్ ఎక్స్పీరియన్స్, చాలా మంచిగా అనిపించింది. మన ఎదురుగా కనిపించేది ద్రాక్ష తోట అండి. ద్రాక్ష తోటకి వెళ్ళి మీకు ద్రాక్ష తోటని చూపించాలని అనిపించింది. పదండి ద్రాక్ష తోట చూసేద్దరు కానీ. ఫైనల్గా ద్రాక్ష తోటలకు వచ్చామండి. ఇక్కడ బొప్పాయి చెట్టు చూసేసి ఆగిపోయాను. చాలా బొప్పాయిలు 3 ఉన్నాయండి, రెడ్గా చాలా బాగుంది. ఇదేనండి ద్రాక్ష తోట, చాలా బాగుందండి ద్రాక్ష తోట. ఎప్పటి నుంచో మీతో ద్రాక్ష తోటని షేర్ చేసుకోవాలనిపించింది, బట్ నేను ఆ ద్రాక్ష తోటలకు ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం ద్రాక్ష తోటలకు వెళ్తున్నాను. భలే ఉన్నాయండి ద్రాక్షలు, గుత్తులు గుత్తులు కనిపిస్తున్నాయి, మంచిగా అనిపించింది. మా పిల్లలు కూడా ఎక్సైట్మెంట్ అవుతున్నారు ఆ ద్రాక్షలను చూసి. ఇంకా పచ్చిగా ఉన్నాయండి, పండలేదు. ఇంకొక 10-15 డేస్లో బాగా పండుతాయేమో, బట్ చెట్టు నిండా, ద్రాక్ష తోట నిండా ద్రాక్షలేనండి. మీతో చూపిస్తాను, చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి, చూడండి. భలే అనిపించిందండి నాకైతే, చాలా బాగా అనిపించింది. నా సబ్స్క్రైబ్కి మీకు తెలియని వాళ్ళు చూస్తారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి తోట నిండా గుత్తులు గుత్తులేనండి, సూపర్గా ఉన్నాయండి. దీని పక్కన నల్ల ద్రాక్ష తోట కూడా ఉందండి, కానీ ఇంకప్పటికి లేట్ అయిపోతుందని చెప్పేసి, నంది హిల్స్కి వెళ్ళిపోవాలి కదా, లేట్ అయిపోతుందని ఓన్లీ పచ్చ ద్రాక్ష తోటనే మీకుతో షేర్ చేసుకున్నాను. చూడండి ఇట్లా గుత్తులు గుత్తులు ఉన్నాయో, ఒకటి తెంపుకొని అట్లా నోట్లో వేసుకున్నానండి. తినాలనిపించింది, తినగానే పుల్లగా ఉందండి, మరో ఒకటి తీసుకొని తిన్నాను. చాలా మంచిగా అనిపించింది,
మా పిల్లలు నాకు కోసి అంటున్నారు. ఆగండి ఆగండి అని చెప్తున్నాను. వాళ్ళకి హైట్ అందట్లేదు కదా, అందువల్ల అక్కడ సతాయిస్తూ ఉన్నారు నాకు కోసి అని. బట్ మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇట్లా షేర్ చేసుకొని మీకు చూపిస్తూ ఉంటే, మా పిల్లలు నాకు అంటున్నారు. వాళ్ళకి కూడా కోసిచ్చాను ఒకటి, చాలా పుల్లగా ఉంది మమ్మీ అంటున్నారు. ఇంకా పండలేవండి ద్రాక్షాలు, ఇంకొక 10-15 డేస్ ఉంటే పండుతాయి. చూసారా ఎట్లా గుర్తుపెట్టిన, ఎంత హ్యాపీ అనిపించిందో ఆ ద్రాక్షలను చూస్తూ ఉంటే. చాలా మా పిల్లలు అసలు కోసుకొని తింటూనే ఉన్నారు పుల్లగా ఉన్న. నేను కూడా తింటున్నాను అనుకోండి, మీతో చూపించుకుంటా నేను కూడా తింటున్నాను. బట్ చాలా మంచిగా అనిపించింది, సూపర్బ్ ఎక్స్పీరియన్స్. చాలా చల్లగా ఉందండి అసలు ఆ తోటలో, చాలా బాగుంది. బాబు పుల్లగుంది పుల్లగుందని చెప్తున్నాను. తిన్నానండి ఒక 4-5 ద్రాక్షలు తిన్నాను, భలే పుల్లగా ఉన్నాయి, చల్లగా ఉంది. తోటలో ఇంచ రాబుద్దే కాలేదండి, అంత మంచిగా అనిపించింది. అక్కడ కుక్క ఉందండి ఒకటి, బౌ బౌ అని అరుస్తూ ఉంది, మాకు భయం వేస్తూ ఉంది. ఈ పిల్లలు గొడవకి అరుస్తూ ఉంది, ఇంక ఎక్కువసేపు ఉండలేదు. ఒక 5-10 మినిట్స్ అట్లా వీడియో తీసుకొని ఇంకా బయటకు వచ్చేసామండి. సూపర్బ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. మీరు ఎప్పుడు వెళ్ళలేదంటే ఒకసారి మీరు వెళ్తూ ఉండే దావులో ద్రాక్ష తోట ఉంటే వెళ్ళి ఎంజాయ్ చేయండి. చాలా మంచిగా అనిపించింది, సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అండి. తోటలో నుంచి ఇంక బయటకు వెళ్ళిపోతున్నామండి. మళ్ళీ తినాలనిపించింది, మళ్ళీ ఒకటి కోసుకొని మళ్ళీ తిన్నానండి. ఈ ఫ్లవర్స్ ఈ ద్రాక్ష తోట నుంచి వదిలిపెట్టి పోబుద్ది కాలేదు, అంత మంచిగా అనిపించిందండి. వాతావరణం కానీ ఎంత పీస్ఫుల్గా ఉంది. హౌస్ అండ్ ఇండిపెండెంట్ హౌస్, పెంట్ హౌస్ లాగా ఉంది, చాలా బాగుంది. అక్కడ ద్రాక్ష తోట, ఆ ఫ్లవర్సు, సపోటా తోటలు అవన్నీ చూసి ఎంతో మంచిగా అనిపించిందండి. సపోటాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉంది. ఇప్పుడు మనం నంది హిల్స్కి వెళ్తున్నామండి, చూడండి ఎంత చెట్లు అంత ఎట్లుందో. నంది హిల్స్కి వెళ్తున్నామండి, నంది హిల్స్ది పార్ట్ 2కి వేస్తాము. ఇది లెంత్ అయిపోతుంది అందుకని పార్ట్ 1 పార్ట్ 2 అని 2 చేసాము. నంది హిల్స్కి వెళ్ళిన తర్వాత ఒక వీడియో చేసి అది మీకు త్వరలోనే వస్తుంది. ఎవరైతే నాకు కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో ఈ ట్రావెల్ బ్లాగ్ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. బీ స్ట్రాంగ్, బీ హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ట్రావెల్ పార్ట్ 2 నంది హిల్స్ బ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్, టేక్ కేర్.